Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Congress party lo chidika vallu Telangana uddam kosam vennikala kosam poti chesukunnaru. Vivida party vallanga aa prabhutval nunchi aa party nunchi vedipoyi tana rajaki aakanksha kosam Telangana uddaman chepattindi. Kaani ee roju kudanga Telangana prajala aakanksha nerveralede. Telangana rashtram erpadu kaale. అందుకే తెలంగాణ ప్రజల యొక్క సరైన నాయకుడు సరైన పార్టీ కోసం వెచ్చిస్తుంది. ఆ సరైన నాయకుడు సరైన పార్టీ టీఆర్ఎస్గా భావించింది. కాబట్టి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించ జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి వేరే ఆలోచన లేదు, వేరే ఆలోచన ఆకాంక్ష లేవు. ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు సాధించాలి, ఏర్పాటు చేయాలి. అది ఒక్కటే టీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. ప్రజలు నమ్మిండ్రు, నాయకులు నమ్మిండ్రు కేసీఆర్ గారిని, పార్టీ నమ్మిరు. కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంకు ఏర్పాటుకు ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకుడు. ఇది ప్రజలలో నమ్ముతారు. ఈ చరిత్ర ఉన్నంత చెప్పడంగా తెలంగాణ ప్రజలను అది నమ్ముతారు. అందుకే ఈరోజు తెలంగాణలో ఎవరైనా ఓటు అడిగే హక్కు ఏదైనా పార్టీకి ఉందంటే అది కేవలం కేసీఆర్ గారి పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉండేది ఉన్నటి వరకు. అందుకే టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలందరూ కలిసి ఒక ఆయుధం తయారు చేసుకున్నారు. ప్రజలకు నాయకత్వం వహించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక నాయకుడు కావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ తయారు చేసుకున్న ఆయుధమే కేసీఆర్. పోరాటం చేయండి అని ఆయుధం తయారు చేసుకున్నాడు అదే కేసీఆర్ గారు. ఆ పార్టీ, ఆ కేసీఆర్ గారు ఆయుధమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సో చరిత్రలో పోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అద్భుతమైన ఫలితాలు దక్కుతున్నాయి, భూమి భరమైన పంట పడుతున్నది. భారతదేశంలో ఎక్కడ కూడా ఎలాంటి ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ కానీ, సంస్కరణ కానీ, అభివృద్ధి కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ గొప్పగా సుమారు 9 సంవత్సరాలని అద్భుతమైన ఫలితాలు అందించింది. అందుకే ఈ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని ఆదరించింది. కాబట్టి ఇదని బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ ఫలితాలు భారతదేశ ప్రజలకు రావాలని చెప్పేసి బీఆర్ఎస్గా మారింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావం అనేది ఒక పండుగలా జరుపుకుంటాం. ఎందుకోసం పండుగ జరుపుకుంటామంటే ఆ రోజు మనకు అద్భుతమైన పండుగ లాంటి వాతావరణం వచ్చింది, తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మన పిల్లలు పుడితే నా కొడుకు పుట్టిండు అని చెప్పి గొప్పగా బర్త్డే ఫంక్షన్ చేసుకుంటాం, అందరూ చుట్టాలు పిలుచుకుంటాం. ఎందుకంటే ఒక పండుగ మనం చేసుకుంటాం. అలాగే ఈరోజు తెలంగాణ ప్రజల పార్టీ పండుగ. ఈరోజు తెలంగాణ ఆవిర్భవం, తెలంగాణ పార్టీ ఆవిర్భవం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవం. అందుకే మేము ఈసారి ప్రప్రథంగా ఏ పార్టీ ప్లీనరీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ప్లీనరీ చేసుకుంటాం, ఒకటో రెండో రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రప్రథంగా కాన్సెన్స్ లెవెల్లో ప్రీనర్ ఏర్పడేసుకున్నాం. కాన్సెన్స్ లెవెల్లో రేపు ఏప్రిల్ 25 నాడు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎలాగైతే ప్రీనర్ జరుపుకుంటామో సేమ్ అలాగే ప్రతి కాన్సెన్స్ వల్లలో రేపు మనం ప్లీనర్ ఏర్పడేసుకుంటాం. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో అన్ని కాన్సెన్స్లో ప్లీనర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో కరీంనగర్ నియోజకవర్గంలో కూడా రేపు ప్లీనరీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అది రాజశ్రీ గార్డెన్లో సుమారు 3000కు తగ్గకుండా మా పార్టీ కార్యకర్తలు, మా టౌన్ బాడీ, మా అనుబంధ సంఘాలు, మా గ్రామ కమిటీ, మా మండల కమిటీ, మా రాష్ట్ర కమిటీలో ఉన్న వారందరూ కూడా రేపు కేవలం కార్యకర్తల సమావేశం. ఇది ప్లీనర్ అంటే కార్యకర్తలకు సంబంధించిన, క్యాడర్ సంబంధించిన సమావేశం. రేపు పొద్దున 8 గంటలకు ప్రతి గ్రామంలో, అక్కడ ఇప్పటికే జెండా గద్దెలు ఉన్నాయి, ఆ జెండా గద్దెలు కూడంగా ఆ పైపు కూడంగా తొడిగి ఉన్నది. ఒక గ్రామం లేదు, అది కూడా పెట్టించేసినాం. అన్ని గ్రామాలలో జెండా గద్దెలు ఉన్నాయి, జెండా కూడా కలర్ వేయడం జరిగింది.
రేపు 8 గంటలకు ఆయా గ్రామాలలో ఉన్న గ్రామశాఖ అధ్యక్షుడు జెండా ఎగరేస్తాడు. 8 గంటలకు గ్రామశాఖ అధ్యక్షుడు జెండా ఎగరేసుకుంటారు. క్యాడర్ మొత్తం కూడా కార్యకర్త అందుడంగా అక్కడ అటెండ్ అవుతారు. జెండా ఎగరేసిన తర్వాత నేరుగా 9:30కు రాజశ్రీ గార్డెన్ చేరుకుంటారు. గంటన్నర లోపల కొత్త కార్యక్రమం చేసుకొని అక్కడ క్యాడర్ని కలుసుకొని సానుభూతి పదం కలుసుకొని నాయకులను కలుసుకొని 9:30కు రాజశ్రీ గార్డెన్ చేస్తారు. కర్బే కాన్సల్ ఎంత దూరం ఉండడం అరగంటలో రీతారు కాబట్టి 9:30కి రాజశ్రీ గార్డెన్ చేరుకున్న తర్వాత 10:00 సమావేశం షార్ప్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. క్రమశిక్షణకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మూలకారకమైన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ పార్టీగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి షార్ప్ 10:00 మేమందరం ఉండగా రాజశ్రీ గార్డెన్కి వస్తాం. రాజశ్రీ గార్డెన్లో బయటనే జెండా ఎగరేస్తాం. కాన్ఫరెన్స్ జెండా కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా కాన్ఫరెన్స్ జెండా ఎగరేస్తాం. దాని తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి అమరుల స్థూపాన్ని తయారు చేసుకుంటాం. అక్కడే నివాళులర్పించుకుంటాం. అర్పించుకొని మేము కాన్ఫరెన్స్ మీటింగు స్టార్ట్ చేసుకుంటాం. అది కూడా చాలా సిస్టమేటిక్గా తీర్మానాలు ఉంటాయి. కరీంనగర్ నియోజకవర్గంలో 12 తీర్మానాలు ప్రవేశపెట్టాము. 12 తీర్మానాలు కూడా కొన్ని తీర్మానాలు ఈ ప్రభుత్వం చేసే పనులు, కొన్ని తీర్మానాలు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనులు చేసే వారి గురించి తీర్మానం చేస్తాం. సో 12 తీర్మానాలలో ఇప్పటికే నిన్ననే డిసైడ్ అయిపోయింది. ఎవరు ప్రతిపాదించాలి, ఎవరు బలపరచాలి, ఎవరు వేదికను పిలవాలి, ఎవరు సభాధ్యక్ష వహించాలి, ఉపన్యాసం వెళ్ళాలి, అవన్నీ కూడా ఎజెండా తయారు చేసుకున్నాం. సో షార్ప్ 1:30 వరకు 8 తీర్మానాలు కంప్లీట్ కావాలి. 1:30 వరకు, 1:30 to 2 lunch, మళ్ళీ 2 to 4 మళ్ళీ మిగతా తీర్మానాలతో పాటు సభ జరుపుకుంటాం. చాలా సిస్టమేటిక్గా జరిగే పార్టీ కాబట్టి క్రమశిక్షణతో అందరు రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ర్యాలీగా వస్తే సంతోషం, ఆ ఊరంతా కలిసి వస్తే సంతోషం. దాంతోపాటు వాడాలో ఉన్న కనిపెట్ టౌన్లో 60 డివిజన్లు, డివిజన్లో వాళ్ళ క్యాడర్ మొత్తం ఉంటుంది, డివిజన్ కమిటీ వాళ్ళందరూ కలిసి రావాలి కూడా. సో రాగానే ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. 5 టేబుల్ ఇస్తున్నాం, 15 మంది, 15 రిజిస్టార్లో మండలం వైజు ఎన్రోల్మెంట్ జరుగుతుంది. సో తీర్మాన పత్రిక కూడా రేపు మీకు అందజేస్తాం. కాబట్టి అందరూ ఎంత వీలైతే పింక్ కలర్ డ్రెస్ వేసుకుని రావాలని కోరుతున్నాను. ఇది సమావేశ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ప్లీనర్ని తెలంగాణ క్యాడరే కాదు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ క్యాడరే కాదు, తెలంగాణ ప్రజలు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భమే ఒక పండుగ, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భమే ఒక పండుగ కాబట్టి ఇది మా పార్టీ యొక్క షెడ్యూల్. 20వ తారీఖు సమావేశం అయిన తర్వాత స్టేట్ పార్టీ ప్లీనర్ 20వ తారీఖు నాడు, గతంలో మనం ఇచ్చేసి తెలుసుకున్నాం. అందులో జిల్లాకు సంబంధించిన పరిమితి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రంథాలయ చైర్మన్ కొన్ని పరిమితి ఉంటాయి కాబట్టి 20వ తారీఖు నాడు కూడా ప్లీనర్ సమావేశం ఏర్పడించుకుంటాం. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారు తన అధ్యక్షత వహిస్తారు కాబట్టి ఇది మా పార్టీ యొక్క షెడ్యూల్. మా కార్యకర్తలకు మా నాయకులకు అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతిమంగా క్రమశిక్షణ పార్టీ పార్టీ మనకు అంతిమం కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, మనం పార్టీని కాపాడుకుంటే పార్టీ మనల్ని కాపాడుకుంటుంది కాబట్టి ఆ రకంగా కార్యకర్తలతో చాలా సిస్టమేటిక్గా డిగ్నిటీగా క్రమశిక్షణగా రేపు సమావేశాన్ని అయిపోయే వరకు కూడా
క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి మన కోరుకుంటారు, ఉంటారు కూడా. పార్టీలో ఉండుకుంటూ ప్రత్యేక పక్ష పార్టీలాగా మాట్లాడటంలో ఉంటే మాత్రం ఈ పార్టీ క్రమశిక్షణ సహించదు. సిన్సియర్ కార్యకర్తలు మాత్రమే పార్టీ అప్రోచ్ చేసుకుంటుంది. సో క్రమశిక్షణ అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే క్రమశిక్షణ మార్పేరు కాబట్టి కడుపులు పెట్టుకుంటాం కార్యకర్తలను కాపాడుకుంటాం. పార్టీ వ్యతిరేకంగా చేస్తే మాత్రం కూడా పార్టీ సహించదు. సో ఆ రకంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ ఎల్స్ రిగార్డింగ్ ద పార్టీ? లేదు, రాజకీయ అంశాలే. స్థానిక సంస్థలల్లో స్థానిక సమస్యలు మన లేవు. స్థానిక సమస్య కొన్ని చోట్లల్లో పోడు భూములు ఇచ్చి ఉంటుంది, కొన్ని చోట్ల సింగరేణి ఉంటుంది. సో ఆ సమస్యలు వాళ్ళు తీసుకోవచ్చు, కానీ రాష్ట్రంగా మొత్తం రాష్ట్ర మొత్తంగా ఆల్మోస్ట్ అన్ని సేమే ఉంటాయి. రాజకీయ తీర్మానాలు ఉంటాయి. నెంబర్ వన్ ఎగ్జాంపుల్ చెప్తా, రాజ్యాంగం రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 120 ఫీట్ల విగ్రహాన్ని మనం పెట్టాం. సచివాలయానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాం. మరొక తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ముందు వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రిలో కొత్త పాలన కడుతున్నాం కదా, దాన్ని కూడా పెట్టుమని చెప్పి ఒక ప్రధాన డిమాండ్ పెడతాం. అటు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మేము నెలకొల్పాం కానీ మనం నెలకొల్పచ్చు నెలకొచ్చు సంబంధం లేదు, కానీ పార్లమెంట్ భవనం కడుతున్నాం కాబట్టి దాన్ని పట్టుమని చెప్పి డిమాండ్ చేస్తాం పెట్టుమని. ప్రధాన అంశం సమాజంలో 56% బీసీలు ఉంటారు. 56% మా తీర్మానం ఎగ్జాంపుల్ చెప్తాం, 56% బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో. ఏ రాష్ట్రంలో ఉండగా మంత్రిత్వ శాఖ ఉంటుంది? మాకు బీసీ డిపార్ట్మెంట్ తెలంగాణలో నేనున్నా, మా బడ్జెట్ 6,900 కోట్లు. ఏ రాష్ట్రంలో ఒక బీసీకి సంబంధించిన శాఖ ఉంటుంది? మరి ప్రధానమంత్రి గారు బీసీ కదా, మరి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ వేస్తే రాష్ట్ర బడ్జెట్కు తోడు కేంద్ర బడ్జెట్ వస్తాయి కదా. మీ బీసీ మంత్రిత్వ శాఖ రాగానే అటాచ్ ఆటోమేటిక్గా బడ్జెట్ కేటాయింపు జరుగుతాయి. మొన్న బడ్జెట్ కేటాయింపులు ఎంత, 46,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిన వాళ్ళు. కేంద్ర బడ్జెట్ 46,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు. మరి దానికి అన్ని శాఖలు కేటాయించినప్పుడు బీసీ శాఖ లేదు కాబట్టి 0 కేటాయించింది. ఎంత కేటాయించారు అంటే వెల్ఫేర్లో 2,000 కోట్లు కేటాయించారు. దేశం మొత్తంలో కేటాయించిన వెల్ఫేర్కు మంచి 2,000 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్న 56% ప్రజలకు కేటాయించింది 2%. నిజంగానే మంత్రిత్వ శాఖ ఉంటే గిట్ట అది 11% 15% వస్తే దానికి అటాచ్మెంట్గా రాష్ట్రం కూడా వాటొస్తాయి కదా. అంటే బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టుమని ప్రధాన డిమాండ్. రెండోది, గత 20 సంవత్సరాల నుంచి ఒత్తుకుంటున్నాం 10 సంవత్సరాలు, మా బీసీ సంఖ్య తేల్చండి అంటున్నాం మేము. మేము 1% ఉన్నామా, 2% ఉంటున్నామా, 3% తేల్చండి, బీసీ కులగణన పెట్టండి అంటున్నాం మేము. ఎందుకు మీకు ఇబ్బంది? కుల జనగణన అలా బీసీ అయితే బీసీరాయి, ఎస్సీ అయితే ఎస్సీరాయి, ఎస్టీ అయితే ఎస్సీరాయి, మైనార్టీ అయితే మైనార్టీ రాయి, ఓసీ అయితే ఓసీ రాసుకో. కుల గణన పెట్టండి అని డిమాండ్ చేస్తున్నాం. పెడితే వెళ్తే కదా 56% 50% బీసీలకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలని కోరుకుంటారు. అందుకే ఈరోజు ఆధిపత్య ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఇంతకీ బీసీ కులకరణ చేపట్టలేదు. అది ప్రధాన డిమాండ్ పెడతాం మేము. మీకున్న అభ్యంతరం ఏంది, మా బీసీ నుండి బీసీలు లెక్కించమని అడుగుతున్నాం మేము. ఏమంటలేదు, మేము 1 కోటి రూపాయలు ఇస్తావా 100 కోట్లు ఇస్తా వేరు, కానీ బీసీలను మేము బీసీలకు ఇంత శాతం ఉందని చెప్పి లెక్కివ్వమంటున్నాం, కులగణన ఇవ్వమంటున్నాం. ప్రధాన డిమాండ్. మూడోది, చట్టసభల్లో మాకు రాజ్యాధికారం రావాలి, రిజర్వేషన్ కావాలి. కాబట్టి బీసీ గణాంకాలు వస్తేనే ఎస్సీ రిజర్వ్ కౌన్సిల్స్ ఉంటాయి, ఎస్టీ రిజర్వ్ కౌన్సిల్ ఉంటాయి, బీసీ రిజర్వ్ కౌన్సిల్ ఉంటాయి కదా. ఆ మూడు ప్రధాన డిమాండ్లు అటువంటి తీర్మానం పెడుతుంది. అటువంటి కొన్ని డిమాండ్ ఉంటాయి, ఆ తీర్మానం పెడుతుంది. 6,950 కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి. సమైక్య రాష్ట్రంలో పెట్టే బడ్జెట్ ఎంత? సమైక్య రాష్ట్రంలో ఇంతవరకు పెట్టిన బడ్జెట్ 1,400 కోట్లు దాటలేదు. 1,400 కోట్ల బడ్జెట్తో పాటు ఖర్చు అయింది ఎంత అంటారా బాబు అంటే 800 కోట్ల బడ్జెట్. ఆ 800 కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర వాట ఎంత? 300 కోట్లు వస్తుంది. ఈరోజు మేము 6,950 కోట్లు ఖర్చు పెడుతున్నాము. ఖర్చు పెట్టాము 6,750 కోట్లు ఖర్చు పెడుతున్నాము. ప్రధాన అంశం వల్ల కళ్యాణ లక్ష్మి, ప్రధాన అంశం వల్ల మహాత్మా జ్యోతిబాబులే స్కూల్ విద్యార్థులు,
ప్రధాన అంశం వెల్ఫేరు. ఇవన్నీ గొప్ప గొప్ప కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం 6,900 కోట్లు పెట్టినాం కదా, ఇది గొప్ప ప్లాన్ కదా. మరి మీరు సప్లాన్ పెడితే ఎస్సీలకు ఏమన్నా నిర్వహించారా సప్లాన్? నిజంగానే సప్లాన్ పెడితే కూడా ఎంతోమందికి, వేల మందికి దళిత బంధు చేయాలి కదా. నువ్వు బీసీ ఎస్సీ సప్లాన్ పెడితే ఎవరు దళిత బంధు ఇచ్చినావు? ఎవరు రూపాయలు ఒక 100,000 రూపాయలు ఇచ్చినావా? నేను కూడా ఉన్న దళిత మా దళిత సోదరులు కూడా ఒక లోన్ ఇవ్వమని చెప్తే లోన్ ఇస్తాం 3 లక్షలు, కానీ 1,50,000 బ్యాంక్ కన్సల్ట్ తెచ్చుకోమంటాడు. 1,50,000 బ్యాంక్ దళితకు ఎవరియాలి? నీకు భూమి లేకపోయా, నీ భూమి తాను ఇది బ్యాంక్ అంటాడు, నీకు కాన్సెంట్ రాదు, నీ లోన్ ఇయ్యాడు, చూడలేదనే. సో ఆ రోజు సప్లాన్ పెట్టి కూడా డైవర్ట్ చేసిండ్రు. కానీ మేము ముఖ్యమంత్రి గారు అద్భుతంగా దళిత బంధు అనే పథకం తీసుకొచ్చి ఇదో గొప్ప పథకం తీసుకొచ్చింది. వాళ్ళు మాకు చెప్పే స్థితిలో లేరు, వాళ్ళు కనుమరైన పార్టీ, వాళ్ళు మాకు చెప్పే స్థితిలో లేరు. ఈరోజు గుండెలలో కేసీఆర్ గారికి దళితులు బీసీల పట్టు ఉన్నది కాబట్టి ఈరోజు గొప్ప గొప్ప కార్యక్రమం. కళ్యాణలక్ష్మి పథకంలో చూసినారా ప్రపంచంలో ఎక్కడైనా? మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్ని స్కూల్ ఇక్కడ? కేవలం 16 స్కూళ్ళు, ఇప్పటి నుండి 310 స్కూళ్ళు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మా బీసీపీలు ఎంతమంది చదువుకున్నారు? 7,500 మంది చదువుకున్నారు. ఇప్పుడు ఎంత? 180,000 మంది అవుతారు. ఇది కాదా గొప్ప?